దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నవంబర్ 23 అమావాస్యలోపు అనూహ్య పరిణామాలు జరగబోతున్నాయి. మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవంబర్ 23న అతిపెద్ద అమావాస్య. ఇది కార్తీక మాసంలో వచ్చే ఈ చివరి అమావాస్య. ఈ అమావాస్య రోజు పిండదానం మరియు అమావాస్య తర్పణం పవిత్రమైన రోజున నిర్వహిస్తారు మరియు చనిపోయిన పూర్వీకుల ఆత్మల్ని ప్రసన్నం చేసుకోవడానికి పితృకర్మను ఆచరిస్తారు. ఈ కార్తీక అమావాస్య నవంబర్ 23న ఉదయం 6:53 ప్రారంభమై నవంబర్ 24న ఉదయం 4:26 ముగుస్తుంది. అయితే ఈ కుంభరాశి వారికి అమావాస్యలోపు కొన్ని అనూహ్య సంఘటనలు జరగబోతున్నాయి. కుంభరాశి వారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. మీరు సమయానికి ధనానికి విలువ ఇవ్వాల్సి ఉంటుంది. లేనిచో రానున్న రోజుల్లో మీరు సమస్యలు పరీక్షలు ఎదుర్కోక తప్పదు. మీ అతి ఉదార స్వభావాన్ని బంధువులు వలసగా తీసుకొని దుర్వినియోగం పరచడానికి ప్రయత్నిస్తారు. మీకు మీరుగా నియంత్రించుకోండి, లేకుంటే మోసపోతారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే అలాగే పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా కానీ మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు జీవితంలో ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. అయితే మీరు మీ కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకుంటే ఎటువంటి పరిష్కారాలు పొందలేరు. మీరు అనుకున్నది జరగవు, ఎందుకంటే మీ వల్ల మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. ఇంకా వారికి చిరాకు తెప్పించడం లేదా వారితో గడుసుగా ప్రవర్తించడం వల్ల వారు మిమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టే అవకాశం ఉంది. కావున మీరు కుటుంబ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని కుటుంబానికి అండగా ఉండండి. ఇంకా మీరు ప్రేమలో ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాల్ని మీరిద్దరూ చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు. ఇంకా మీరు దేవస్థానాలు దర్శించడం, దాన ధర్మాలు చేయటం, ధ్యానం చేయటానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మీ భార్య తల్లి కాబోయే అవకాశం ఉంది, కావున ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఈ సమయంలో మీరు డబ్బును పొదుపు చేయాలి, లేదంటే మున్ముందు ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటారు. ముఖ్యంగా కుంభరాశికి అధిపతి శని కావున ఈ రాశి వారు శనేశ్వరుని శాంతి కోసం హోమం చేయండి. అలాగే శనిగ్రహ పరిహారాన్ని మరియు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఈ అమావాస్యలోపు వచ్చే చెడు ఫలితాల నుండి బయటపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.